అనంత వ్యాపకుడైన పరమాత్మని మనో గుడిలో ఉన్నాడు అని భావించినప్పుడు మన బుద్ధి ఈ గుడిని భావించింది దాని బుద్ధి ఆ గుడిని భావించింది ఎవడు ఎలా భావిస్తే అక్కడ కొంచెం కూర్చోవలసిన బాధ్యత అయింది కనుక భావించిన వాడికి భగవంతుడు ఎక్కడ కూర్చోబడితే అక్కడ కూర్చుంటాడు అందుకు కట్టుకోగలగాలి కానీ ఎక్కడైనా కూర్చుంటాడు భగవంతుడు అందరూ అన్నీ కట్టగలరా అండి కట్టుకోవచ్చుట ఒకప్పుడు ఒక పల్లవరాజు కాంచీక్షేత్రంలో ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడు కైలాసనాథ మందిరం మంచి పేరు దానికి తగ్గట్టు ఎక్కడెక్కడ శిల్పుల్ని తెప్పించాడు ఆ శిల్పాలతో చక్కటి అన్ని ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి ఆలయ నిర్మాణం అయిపోయింది ఇంకా ప్రతిష్ఠక ముహూర్తం నిర్ణయించారు కొద్ది రోజుల్లో ప్రతిష్ట రాత్రి పడుకున్నాడైనా కళ్ళ శివుడు కనబడి ముహూర్తం మార్చుకో అన్నట్టు ఇదేమిటి ఇలాంటి వేషాలే వేస్తాడైనా ముహూర్తం మార్చుకొని ఎందుకు చెప్పామంటే ఆ టైంలో నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉందన్నట్టు ఆయన ఏమి ఆయనకి ఒకే సమయంలో మూడు గుళ్ళు కట్టి ప్రతిష్ఠ చేస్తారు ఆడు లీల అది తెలుసుకోవాల్సింది చాలా అందమైన లీల చేస్తాడు ఆయన అందుకే తత్వం వేరు లీల వేరు ఎప్పుడు తత్వం కలిపి పోసుకొని మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం ఆయన మనకు వద్దు లీల లీలగానే చూడండి తత్వం తత్వంగానే చూడండి లీలలో ఆనందపడిపోండి ఆ తత్వంలోకి లాక్కుపోతుంది లీలలో ఆనందపడ్డం తెలియాలి అందుకు హఠాత్తుగా వేదాంతాలు తత్వాలు పట్టుకుంటే లీలను ఆస్వాదించలేం తత్వంలోకి వెళ్లలేం ఇది ఒక దౌర్భాగ్యం ఏర్పడుతుంది లీలను ఆస్వాదించాలి మహాత్ములు ఉన్నారా వాళ్ళ తత్వంలో ఉన్న లీలలో ఆనందించగలరు వాళ్ళకి తెలుసు జాగ్రత్తగా చూడండి ఇక్కడ అందుకని పరమేశ్వరుడు ఎక్కడ ఉండడండి గుడి కట్టాలా ఇలాంటి పెద్ద కబుర్లు ఆడుతూ ఉంటారు చాలామంది అన్నిటా చూడగలిగేవాడికి గుళ్ళో కూడా చూడగలం వాడు ఎక్కడా చూడలేనివాడే గుళ్ళోనే ఉంటాడా మనసులో ఉండడా ఉన్నాడా ఉన్నాడా మనసులో ఉన్నట్టా టావే చూసావా మనసులో చూడసేవా ఎప్పుడైనా అందుకే దిల్లేక మందిర్ అంటాం దిల్లేక మందిరే కానీ ఏది ఎప్పుడు చూసావు అందులో ఎక్కడున్నాం ఎక్కడ గుడి అంటే ఇక్కడికి దగ్గరలో ఒక చిన్న ఊరుంది అక్కడ ఒకడు ఉన్నాళ్లే పూసలుడు అని ఒక ఆయన ఉన్నాడు అని అద్భుతమైన గుడి కట్టాడు వాడు అదే టైం ముహూర్తం పెట్టుకున్నాడు నీకంటే ముందే పెట్టుకున్నాడు కనుక ఫస్ట్ కమ్ ఫస్ట్ శరముడు అందు ఆయన ముందే పెట్టుకున్నాడు కనుక ఆయనకు డేట్ ఇచ్చాను కుదరదు అన్నట్ట అయితే అంత మహానుభావుడు పై కల్లో కనబడి కూడా డేటు మార్చుకోని శివుడు చెప్పాడంటే ఆయన అంత ముఖ్యమైనవి ఉంటాడు ఆయన్ని చూడాలి అంటే పూసలుడనే రాజు ఉన్నట్టు నన్ను ఎప్పుడూ వినలేదు ఇది కలేమో భ్రమేమో చూద్దాం ఏమైనప్పటికీ కూడా ప్రయత్నిద్దాం తెలుసుకుందాం ఊరి పేరు చెప్పాడు కదా బయలుదేరాడు ఆయన తిన్నగా వెళ్ళి ఇక్కడ ఎవడైనా పూసలుడు ఉన్నాడా అని ఆ పేరు ఉన్నవాడు ఎవడో తెలియదు పెద్ద అన్నాడు అయినైనా వెళ్తూ ప్రతి వాళ్ళని అడుగుతూ వెళుతూ ఉంటే పూసలుడు విన్నామండి పలానా చోటు ఉంటాడు చూడండి అన్నట్ట ఈయన వెంటనే వెళ్ళాడు పెద్ద భవంతేమో అనుకున్నాడు చిన్న పూరు గుడిసే అక్కడున్నట్టు ఉన్నట్ట పండితుడు పేద పండితుడు ఏమీ లేదు వాడి దగ్గరికి వెళ్ళి నీ పేరు ఏంటంటే పూసలుడు దివెడిని గుడి ఏమైనా కడుతున్నామని నేను గుడి కట్టడం అంటే ఏం లేదే అన్నాడు ఓ కల కళ అయి ఉంటుంది ఏం కల వచ్చిందని అడిగాడు ఆయన ఏం లేదు నేను పరమేశ్వరుడు కనబడ్డాడు ఫలానా సమయంలో పూసలుడు అనేవాడు తన కట్టుకున్న గుడిలో నా నన్ను ప్రతిష్ఠిస్తా అని ముహూర్తం పెట్టుకున్నాడు కాబట్టి ఆ ముహూర్తం తప్ప ఇంకోటి అని చెప్పాడు ఓహో కళ కదా మనకేవో ఊహలు వస్తూ ఉంటాయని అది నిజమే అండి వీడు ఆశ్చర్యపోయాడు నేను ముహూర్తం పెట్టుకున్నాను నేను ఆ రోజు ముహూర్తం పెట్టుకున్నాను కానీ నేను కట్టిన గుడిలోకి వస్తాన్ని నీ కల్లో స్వామి చెప్పాడా నా పేరు చెప్పాడా పూసలుడని నా పేరు చెప్పాడా ఎంత ధన్యుణ్ణి అయిపోయాను అసలు నేను కట్టుకున్న వాస్తవం మాట వాస్తవమే కానీ బయట కట్టలేదయ్యా గుండెలో కట్టుకున్నాను అన్నాడు ఏమిటి ఆశ్చర్యం నాకు చిన్నప్పటి నుంచి కోరుకున్నది శివుడు గుడి కట్టాలి శివుడు గుడి కట్టాలి శివుడు గుడి కట్టాలని కోరిక కానీ గుడి కట్టే డబ్బు నాకు లేదు కానీ ఒకసారి ఆలోచన వచ్చింది మనిషికి భౌతిక దారిద్ర్యం ఉన్నా భావదారిద్ర్యం ఉండకూడదు అది ఈ కథలో చూడండి ఇక్కడ ఆలోచించేట్టు ఆలోచించి గుడెందుకు కట్టలేను కడతానని ఆలయం కట్టాలి ఎలాగో ఆగమ శాస్త్రం చెప్తోంది మనకి ఆలయం ఎలా కట్టాలి మొదటి ప్రకారం ఎలా ఉండాలి రెండో ప్రకారం ఎలా ఉండాలి వాస్త ఎలా ఉండాలి ఎక్కడ ఏం పెట్టాలి ఇవన్నీ ఆగమ శాస్త్రం చెప్తోంది ఏ రోజున ఏ నిర్మాణంతో ప్రారంభించాలి ఏ నిర్మాణంతో పూర్తి చేయాలో కూడా శాస్త్రం చెప్తోంది అవన్నీ చదువుకున్నట్టే శిల్పశాస్త్రం ఆగమశాస్త్రం అంతా చదివెట్టేతరు ఎందుకంటే భగవంతుడు దరిద్రమైతే అయితే ఇచ్చేయడమో కానీ బుద్ధి మాత్రం అద్భుతమైన సంపదకి ఇచ్చాడు కానీ చెప్పింది గ్రహించాడు ఆలయ నిర్మాణకు సంబంధించి జ్ఞానమంతా సంపాదించుకున్నాడు సంపాదించి రోజు భావన చేయడం మొదలెట్ట తాను మొదటి ప్రకారం కడుతున్నట్టు ఇటుక మీద ఇటుక లేదా రాయి మీద రాయి పెడు అలా భావన చేసుకున్నాడు అలా ఒక రోజున ఒక భాగం రెండో రోజున పూజ అంతా అయ్యక మళ్ళీ కూర్చొని మరొకంత భావం అలాగా భావన చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు సరిగ్గా గర్భగుడి నిర్మాణం అయిపోయింది శివలింగాన్ని కూడా తెచ్చిపెట్టి జ్ఞానాధవాస ఇత్యాదులన్నీ చేసి ఫలానా సమయంలో దీన్ని ప్రతిష్ఠ చేద్దామని తాను చూసుకుని ముహూర్తం పెట్టుకున్నట్టు ఇదంతా అదేంతో భావంతో ఇలా పెట్టుకున్నట్ట అక్కడ ఈ ముహూర్తం నాడు పెడదాం ఆ రోజు జ్ఞానం కూర్చుంటాడు ఆ ముహూర్తంలో ఇది ఆయన నిర్ణయించుకుని పడుకున్నాడు ఇప్పుడు ఈ నిద్ర నిద్రలేపి చెప్తున్నాడు ఇది విషయం అని ఆశ్చర్యపోయాడు నేను భావంలో కట్టుకున్న గుండెలో నేను పెట్టుకున్న ముహూర్తానికి వస్తానన్నాడు స్వామి ఎంత ధన్యుణ్ణయ్యాను వలవల చేచ్చేటట్ట అప్పుడు ఎంత భక్తులు అయ్యా నువ్వు నా అహంకారాన్ని ననచాడు నాకు భక్తుంది భక్తితోనే కడుతున్నా ఉంది కనుక కళ్ళలో కనబడ్డాడు ఎక్కడైనా నేను చేశాన డబ్బు ఉంది అనే భావం ఉంటే అది కాస్త తీసి పారేశాడు నన్ను పరమాత్మ కనుకనే నేను కట్టిన గుడిలో నువ్వే దగ్గరుని ప్రతిష్ఠెద్దుగాలి రా అని చెప్పుకొని ఉభయలో వచ్చి ఈయన గుండెలోని ఆయన గుడిలోని శివుణ్ణి ప్రతిష్ఠి చేసుకున్నాను